మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఎంపీ రేవంత్ రెడ్డి గారు మరి రోజు కొత్తుల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు పూన శ్రీశైలం గౌడ్ గారు మరి ఇద్దరు కలిసి మరి సుభాష్ నగర్ డివిజన్ లో తానం శ్రీధర్ రెడ్డి శ్రావణి గారు ఇద్దరు కూడా మరి ఈ యొక్క గెలుపుకు ప్రారంభంలో ముందున్నారు. ప్రజలకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. మరి రోజు ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ర్యాలీ అసలు ఎంపీ రేవంత్ రెడ్డి గారే కాదు, ర్యాలీని చూసినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని చూసినప్పుడే ఓటర్లకు అర్థమైపోయింది తానం శ్రీధర్ రెడ్డి గారు ఆల్రెడీ గెలిచినట్టే అని చెప్పేసి. ఎందుకంటే ఉత్కుల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు శ్రీశైలం అన్న గారు ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్లు, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలే కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, స్తంభాలే కానీ, ప్రతి ఒక్క కూడా మరి ఆయన ఆధ్వర్యంలో పనిచేసినాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవన్నీ ప్లేసే కాబట్టి మరి ఈరోజు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కానీ కొంతమంది ఇతర పార్టీల నాయకులు అందరు కూడా టికెట్ తెచ్చుకొని ఈరోజు మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి వాళ్ళు ఇలా గల్లీ గల్లీకు ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇలా ఏం ముఖం పెట్టుకొని అసలు ఓట్లు అడగడానికి వెళ్తున్నారు అని చెప్పేసి ఇలా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు అసలు ఏం పెట్టుకొని ఎందుకు ఈ గల్లీలలో తిరుగుతున్నారు వాళ్ళు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏమి లేవు. ఇంతకుముందు శ్రీధర్ భాయ్ చెప్పినట్టు అవకాశాల కోసం గల్లీలోకి రావడము, అవకాశాల కోసం పేపర్లలో ఫోటోలు తీయడము, దానికి తప్ప ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పట్టుకున్న నాయకులు మాత్రం వాళ్ళు కాదు. ఇప్పుడు అవసరానికి ఓట్లు అడగడానికే వస్తారు, ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళు డివిజన్లో కనిపించకుండా వెళ్ళిపోతారు. మరి ఇక్కడ సుభాష్ నగర్ డివిజన్ ప్రజలు కూడా అందరూ ఆలోచించుకోవాలి. మిత్రుడు మన శ్రీధర్ రెడ్డి దాదాపు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. గమనించవలసిన విషయం ఉంది, మరి ఇంత ఫాస్ట్ గా ఇంత పబ్లిక్ లో మళ్ళీ ఇంత ఫాస్ట్ గా పబ్లిక్ లో తిరిగి పనిచేసగల నాయకుడు ఎవరంటే తానం శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి డివిజన్ లో అందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ పుకారైపోయింది. శ్రీధర్ రెడ్డి 100% గెలిచిండు, ఈసారి టీఆర్ఎస్ రాదు, బీజేపీ రాదు, ఏ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. దయచేసి డివిజన్ ప్రజలకు కూడా ఒకే విషయం చెప్తా ఉన్నాము, రేపు 1వ తారీఖు నాడు ఏదైతే ఓట్లున్నాయో మరి భారీ మెజార్టీ తోటి మనము కాంగ్రెస్ పార్టీని గెలిపేయవలసిన అవసరం ఉంది. కాబట్టి డివిజన్ ప్రజానీకానికి ఒకటే ఒక రిక్వెస్ట్, తానం శ్రీధర్ రెడ్డిని గెలిపిస్తాం. 100% మన ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో మరి మిత్రుడు ముంగడుండి పనులు చేస్తాడని చెప్పి మనందరికీ నమ్మకంగా ఆయన చెప్తున్నాడు. మరి తానం శ్రావణి కూడా తిరుగుతున్నారే, ఆమె చదువుకున్న విద్యావంతురాలు, అలాంటి వాళ్ళకు మనము ప్రోత్సహించినట్టయితే రేపు పొద్దున ఫ్యూచర్ లో మనకు డివిజన్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి కోరుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సుభాష్ నగర్ డివిజన్ నుంచి నేషనల్ కాంగ్రెస్, అదేవిధంగా పూన శ్రీశైలం గౌడ్ బలంతో, రేవంత్ రెడ్డి గారి బలంతో అన్న ఈరోజు మా అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. 8 మంది నిలిచినా సరే అన్న అందరు మనోళ్ళు అందరం కలిసి కష్టపడదాం. మీ అందరితో నేను ఉంటా, మీ అందరితో నేను నడుస్తా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. 60 గజాల్లో ఈరోజు 4 లక్షల మంది ఇల్లులు ఉన్నాయంటే అది కేవలం పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఓట్ల కోసం ఎలా వస్తున్నారు, ఏ మోహం పెట్టుకొని వస్తున్నారు? బాదరపల్లి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఓపెన్ అయిందా? బాదరపల్లి రోడ్ నుంచి 60 గజాలకు వచ్చిన రోడ్డు మధ్యలో రోడ్ ఎలా ఉంది చూడండి, ప్రెస్ వెళ్ళండి. కానీ ఏ అభివృద్ధి అయిందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అయింది, శ్రీశైలం అనగా నాయకత్వంలోనే ఈ డివిజన్లో కానీ ఈ మండలంలో కానీ అయిందని చెప్తున్నాడు అన్నున్నాడు. కష్టాలు తెలిసినాడు, కష్టం అంటే విలువ. ఒక మెట్టెక్కి ఇంకో మెట్టు ఎక్కాలంటే దానికి ప్రోత్సాహం ఉండాలి. 100% 100కి 150% మేము లంగలని నమ్మం, లంగలని నమ్మం. మేము నమ్మేదంతా మంచి అన్నని వద్దని లేదా చదువుకున్నారు వద్దన ఇది 10 మంది స్టూడెంట్ జాబులు ఎక్కడున్నాయి అన్న? ఎందుకు జాబులు ఎవరు చేస్తున్నారు చెప్పండి, ఒక్కరు జాబు చేస్తున్నారా? 6 సంవత్సరాల నుంచి నీ ఒక్కరికి ఇంటికి జాబు వచ్చిందా? జాబు కోసం కొట్లాడిన ఆర్టీసీ వాళ్ళని లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అని గుర్తిస్తాం.
లాఠీ చేసి మొన్న సిచ్యువేషన్ లో కూడా లాఠీ చార్జి పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి అన్నీ జరుగుతుంటాయో చూస్తా ఉన్నారు మీరు ఇదే మీద తీసుకొని మొన్న కోసం రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనం పనిచేస్తాం ఈ డివిజన్ లో ఖచ్చితంగా మెజారిటీతో సీటు కొట్టి అందరి ముందు మేము నిలుచుంటామని తెలియజేస్తున్నాం పార్టీకి వస్తారే అంటారు పార్టీలో 16 సంవత్సరాలు పనిచేస్తున్నారు పండవ మార్చుకుంటున్నారు పైసలు ఉంటారు అమ్ముడు ఒకటి పైసలు ఇచ్చిన వాళ్ళని మీరు బట్టలు ఇవి కొట్టండి పైసలు మంచి వాళ్ళని బట్టలు ఇవి కొట్టండి అర్థమైందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది మన ప్రోగ్రామ్ అందరి ప్రోగ్రామ్ మన శంకరన్న గారు ఉన్నారు అనిలన్న ఉన్నారు అదేవిధంగా ఒక్కరిద్దరం కాదు కష్టపడుతున్నాం మా టీం అన్న టీం అందరం మేము ఉందాం అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి ఎవరు కూడా ఆటంకాలు ఏమి లేకుండా జాగ్రత్తగా ఎవరితో ఏమైనా మన అనుకొని అందరం కలిసి కూడా పోరాడదాం పోరాడితే పోయేదాం లేదు ప్రాణందం ఓకేనా జై కాంగ్రెస్ తెలంగాణ టైగర్ తెలంగాణకి నెక్స్ట్ కాబోయే సీఎం తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ పులి రేవంత్ అన్న గారు మన హోంగండ గారికి మన సుభాష్ గారు వంతటి డివిజన్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా విజయించినందుకు వారికి స్వాగతం అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడికి వస్తున్నటువంటి మా గురువు శ్రీశైలం గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం చూశారు కదా ఇక్కడ ప్రవంచనం ఈ ప్రవంచనం చూసి ఈ 130 డివిజన్లో నెక్స్ట్ 1వ తారీఖు ఏ గుర్తు మీద పడుతుందో ఎవరికి తెలుస్తుందో అర్థం చేసుకోవాలి ఆల్రెడీ నా యొక్క శ్రీమతి గారి కారం శ్రీధర్ శ్రావణి శ్రీధర్ రెడ్డి గారు కాంగ్రెస్ గుర్తుపై చేతి గుర్తుపై 1వ తారీఖు జరిగిపోయే ఎన్నికల్లో నిలబడుతున్నారు ఆ ఎన్నికలలో విజయం సత్యమైంది కానీ మా పోరాటం మెజారిటీ పై ఉంది ఎందుకంటే మాకు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధం ఉంది ఇక్కడ కష్ట సుఖాలు అన్నీ తెలుసు ఏ సమస్యలు ఉన్నాయో తెలుసు ఏ సమస్యలు ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అంటే అభివృద్ధి చేయలేదు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ గతంలో ఏమి మరాచకాలు చేశాడో పదవి లేనప్పుడు ఏ విధమైన కేసుల్లో ఇరుక్కున్నాడో మరియు ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మర్చిపోయి ఈరోజు ఉద్యమకారులు లేనట్టు ఇతనికి జైలుకు వేసి టికెట్ ఇచ్చేసి అతను భూముఖంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చాడు ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు పెట్టి గెలవాలి తర్వాత డబ్బులు తల్లుకోవాలి కానీ ఇక్కడ 130 డివిజన్ ప్రజానికం ఓటర్లు ఆ విధంగా లేరు ఎందుకంటే ఇప్పుడు ఈ 130 డివిజన్లో గతంలో మా అన్న పున్న శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవి తప్ప ఇంకేమీ లేవు మా యొక్క వాళ్ళ యొక్క సమస్యలు తీరాలంటే ఈరోజు 130 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చాలా పట్టుదలతో ఉన్నారు ఇక్కడ ఉన్న ఓటర్లు కాబట్టి మిమ్మల్ని రాబోయే 4 రోజుల్లో కొన్ని ప్రలోభాలకు గురి చేసే ప్రమాదం ఉంది తస్మ జాగ్రత్త ఇలాంటి మాయ మాటలు చెప్పే మోసగాళ్ళకు మాయ మీరు మోసపోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మాయల పక్కన వేషాలు వేసి మాయ మాటలు చెప్పి ఓటు వేయించుకొని 1వ తారీఖు తర్వాత మాయమైపోతారు తర్వాత మన పరిస్థితి దుర్భంగా ఉంటుంది కావున 130 డివిజన్ సుభాష్ నగర్ ప్రజానికానికి ఓటర్కి 130 1వ తారీఖు ఎలక్షన్లలో 1వ నెంబర్ పైన చేతి గుర్తుపై ఓటు వేసి మా శ్రీమతి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్.